फ्रेंड्स वीडियो नी लास्ट दाका चूँगी बाग एंजा चयी अलागे मन चानल सब्सक्राइब अलागे लाइक चेंदी शेर चेंदी लाइक बूस्टिस्ते नेनु मरेनी वीडियो इलांटिवि फ्रेंड लेट्स स्टार्ट इट। रात्रि 8 गंटल का वस्तुंदी वर्षं पड़ेला उंदी सिटी की दूरंगा उन्ना काटेज लो इद्दर टीनेज अम्मायिलु टीवी चूस्तू माट्लाडुकुंटुन्नारु। अप्पुडे आ वीडियो टेप प्रस्तावन वच्चिंदी। वीडियो टेप गुरिंचि विन्नावा అది చూడగానే చనిపోతారని అంది ఆ ఇద్దర్లో ఒక అమ్మాయి. లేదు ఆ ఏముంది ఆ వీడియో టేప్లో అంది మరొక అమ్మాయి. మామూలు వీడియో టేప్ లాంటిదే కాకపోతే కాస్త థ్రిల్లింగ్గా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి టీవీలో కనిపిస్తుంది, మనవంకే చూస్తూ ఉంటుంది. టేప్ అవగానే నీ ఫోన్ మోగుతుంది. ఫోన్లో నువ్వు 7 రోజుల్లో చనిపోతావని చెప్తుంది. సరిగ్గా 7 రోజుల తర్వాత ఆ టేప్ గురించి నీకెవరు చెప్పరు. ఎందుకలా అడుగుతున్నావు అంది. నేను దాన్ని చూశాను. ఆ అమ్మాయి హే కథలు చెప్పకంది, కథ కాదు, నేను నా బాయ్ ఫ్రెండ్ నిజంగానే కిందటి వారం ఆ టేప్ చూశాం. ఫుట్బాల్ గేమ్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తుంటే అది రికార్డ్ కాలేదు, కానీ ఆ వీడియో టేప్లో అదే ఉంది. అదో ట్రాష్, అదో జోక్ అని మేము అనుకున్నాం. కానీ ఇంతలో ఫోన్ రింగ్ అయింది. వారం రోజులట ఇదంతా జరిగి 1 వారం అవుతుంది. అది వింటున్న ఆ అమ్మాయి మొహం భయంతో వణికిపోతుంది. అదే సమయంలో కథ చెప్తున్న అమ్మాయి శరీరంలో ఏదో మార్పు ప్రారంభమైంది. ఎవరో బలవంతంగా చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది. అయితే అది కొద్ది క్షణాలే. తర్వాత కథ చెప్తున్న అమ్మాయి మామూలుగా అవుతుంది. దాంతో ఆమె ప్రాక్టికల్ జోక్ ప్లే చేసిందని అర్థమవుతుంది. వింటున్న అమ్మాయి ఇద్దరు నవ్వుకుంటారు. ఈలోగా అక్కడున్న ల్యాండ్లైన్ ఫోన్ మోగుతుంది. ఒక్కసారిగా ఇద్దరు మొహాలు చూసుకుంటారు. ఇద్దరిలో తెలియని భయం మొదలైంది. వెళ్ళి ఫోన్ ఎత్తారు. మెల్లగా అవతల కథ చెప్పిన అమ్మాయి వాళ్ళ అమ్మ. దాంతో ఇద్దరు రిలీఫ్ ఫీల్ అవుతారు. అది చూసి నవ్వుకుని ఒక అమ్మాయి వెళ్ళి పడుకుంటుంది. మరో అమ్మాయి ఫోన్ మాట్లాడి నిద్రపోదామనుకుంటుంది. కానీ ఈసారి ఆ ప్రాక్టికల్ జోక్ నిజమైపోతుంది. వారం క్రితం వాళ్ళు చూసిన VHP క్యాసెట్ ల్యాండ్లైన్ ఫోన్ ఎఫెక్ట్ నిజంగానే మొదలైంది. ఆ గదిలోని టీవీ దానంతటా అదే ఆన్ అవ్వడం, ఆగిపోవడం, ఫ్రిడ్జ్ తలుపులు తెరుచుకోవడం. ఆ తర్వాత ఆ అమ్మాయి గుండె శబ్దం ఆమెకి వినిపిస్తుంది. ఆ వీడియో టేప్ తనను నిజంగానే చంపేస్తుందా, ఆ ఫోన్ కాల్ నిజమేనా? చావు భయం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. తన స్నేహితురాలిని పిలుస్తుంది వణికి గొంతుతో. కానీ అప్పటికే సమయం మించిపోయింది. తాము మాట్లాడుకున్న రూమర్ నిజమవ్వబోతున్న క్షణాలు, మృత్యువు నీడ అప్పటికే ఆ గదిలో కనిపిస్తుంది. ఇది 1998లో వచ్చిన రింగ్ అనే జపనీస్ చిత్రంలోని మొదటి సీన్. ఈ సీన్ చూసిన వాళ్ళు భయంతో వణికిపోయారు. మిగతాది చూడటానికి ధైర్యం చాలలేదు. కానీ ఆ వీడియో టేప్ చూసిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనే విషయం తెలుసుకోవాలని అలా వెళ్ళింది. ఆ వీడియో టేప్ వీళ్ళ చావుకు సంబంధం ఏమిటి? ఇదే విషయం రియాకో అనే జర్నలిస్ట్ తేల్చాలనుకుంది. ఎందుకంటే అప్పటికే ఆ వీడియో టేప్ వల్ల చనిపోయిన 4 ఆమె మేనకోడలు కూడా ఉంది. తన మేనకోడలు బస్ చేసిన ఆ కాటేజ్కి వెళ్ళింది. అక్కడ ఆ గదిలో వాళ్ళు చూసిన వీడియో క్యాసెట్ని ఆమె కూడా చూసింది. ఆ వీడియోలో ఓ చిన్న పాప, ఓ పెద్ద బావి. ఆ వీడియో చూసిన కొద్ది క్షణాల్లో ఫోన్ మోగింది. ఉలిక్కిపడింది రియాకు. ఇంకో 7 రోజుల్లో ఆమెకి మరణం అనే ఆత్మ ఫోన్ వినిపించింది. తొలిసారిగా ఆమె భయపడింది. దేనైనా ధైర్యంగా డీల్ చేసి తన మాజీ భర్త సహాయం కోరింది. అతను కూడా ఆ వీడియో చూశాడు. అతనికి ఫోన్ కాల్ వచ్చింది. 7 రోజులు గడువు. ఆ మిస్టరీ ఏంటో తేల్చాలనుకున్నారు. ఇద్దరు మూలాలు వెతుక్కుంటూ వెళ్ళారు. అయితే ఈలోగా ఇంకో ప్రమాదం. ఆమె 6 ఏళ్ల కొడుకు ఇంట్లో ఉన్న ఆ వీడియోను చూసేశాడు. ఇక అక్కడి నుంచి అసలు టెన్షన్ మొదలైంది. నిజంగానే వీడియో చూసిన వాళ్ళు 7 రోజుల్లో చనిపోతారా? త్వరగా ఈ మిస్టరీని 7 రోజుల్లో తేల్చకపోతే తను, తన మాజీ భర్త, తన కొడుకు ముగ్గురికి మృత్యువు తప్పదా? ఆమెలో పరిగెడుతున్న ఆలోచనలు. నిజంగా ఆ ఫోన్ కాల్లో చెప్పింది నిజమైతే తన ప్రాణాలు అడ్డేసైనా తన కొడుకుని రక్షించుకోవాలి. కాలంతో పరుగులు, రాత్రింబవ్వలు ఆ మిస్టరీని విడదీయడానికి రియాకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలా వెతగ్గా వెతగ్గా పాత పేపర్లో తన వీడియోలో చూసిన విజువల్స్ కొన్ని ఆధారంగా కనబడ్డాయి. ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ ఓ చిన్న పాపని బలవంతంగా చంపేసి బావిలో పాడేశారనే దారుణమైన సంఘటన గురించి తెలుసుకుంది. తన దుఃఖం ప్రపంచవ్యాప్తం చేయాలని ఆ చిన్నారి ఆత్మ ఆవేదనతో అలమటిస్తూ, పగతో రగిలిపోతూ వీడియో క్యాసెట్ల ద్వారా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఇది తెలుసుకుని దానికి శాంతి చేయాలనుకుంది. ఆ పాప శవాన్ని ఆ బావి నుంచి బయటికి తీసి స్వేచ్ఛ ఇచ్చింది.
కానీ ఆ ఆత్మ అంత త్వరగా శాంతించుతుందా? మరోపక్క మృత్యువు పెట్టిన గడువు 7 రోజులు గడిచిపోతున్నాయి. ఈలోగా ఊహించిన విధంగా ఆమె మాజీ భర్త మరణించాడు. ఇక ఇప్పుడు తను తన కొడుకు బ్రతకాలి. ఎలా? అప్పుడు ఆమెకు విషయం తట్టింది. ఆ వీడియోను తను చూసిన తర్వాత తన మాజీ భర్త చూశాడు, కానీ అతనే ముందు చనిపోయాడు. తను ఇంకా బ్రతికే ఉంది. తను బ్రతికి ఉండటానికి కారణం తెలిస్తే తన కొడుకుని బ్రతికించుకోవచ్చు. నిజానికి అప్పటి వరకు జరిగిన కథలో ఆ సమస్యను పరిష్కరించే ఎలిమెంట్ ఉంటుంది. ఆ మిస్టరీలో ఉన్న అసలు మెలిక ఏమిటి, కొడుకుని ఎలా రక్షించుకుంది అనేదే ఈ కథ క్లైమాక్స్. ఇంతకాలం హర్రర్ సినిమాలు అనగానే రాత్రి 12 గంటలకు దెయ్యం రావడం, అందరూ భయపడడం, అద్దంలో మొహం కనపడకపోవడం, ఎవరో ఒకరిని ఆవహించడం, సౌండ్ ఎఫెక్ట్లతో భయపెట్టడం వంటివి మాత్రమే ఉంటాయి అనుకునేవారు. కానీ ఈ సినిమాలో అవేమీ ఉండవు. సినిమా చూస్తున్నంతసేపు హర్రర్తో కూడిన ఓ చక్కటి థ్రిల్లర్ చూస్తున్నట్లు ఉంటుంది. హిచ్కాక్ సినిమా హర్రర్ మోడ్లో రెడీ చేసినట్లు ఉంటుంది. అయితే ఈ సినిమా చూశాక కొద్ది రోజుల వరకు ఫోన్ ఎత్తాలన్నా, VHS క్యాసెట్లు చూడాలన్నా భయం పుట్టించే సైకలాజికల్ ప్లే ఉంటుంది. ముఖ్యంగా ఈ కథ లాంటి ట్విస్ట్ ఏ సినిమాలోనూ మీకు కనిపించదు. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాక మరోసారి ఈ సినిమా చూడాలనిపిస్తుంది. అదే ఈ సినిమాకి విజయానికి కారణం అనిపిస్తుంది. ఈ సినిమా యూట్యూబ్లో దొరుకుతుంది. చూసి భయపడుతూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.